కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రార్థన చేసుకునేదంట. మా తమ్ముడు కూడా తను కడుపులో ఉన్నప్పుడు మంచిగా కీబోర్డ్ వేయాలని ప్రార్థన చేసుకునేదంట. నేను కడుపులో ఉన్నప్పుడు నా బిడ్డ సేవ చేయాల ప్రభు అని ప్రార్థన చేసుకునేదంట. ఇంకే విధంగా ప్రార్థన చేసుకునేప్పుడునే అన్నయ్య నిజంగానే మంచిగా తబలా కొడతారు, తమ్ముడు కూడా మంచిగా కీబోర్డ్ వేస్తారు. దేవుడు నన్ను ఈ విధంగా నన్ను కూడా సేవలో వాడుకుంటున్నాడు. సో మా మమ్మీ మేము కూడా అహరోను మిరియం మోషేల వలె అన్నయ్య నేను మా తమ్ముడు తల్లి చేసిన ప్రార్థన బట్టి నేను ఈ విధంగా మీ ముందు నిలబడుకొని నా సాక్ష్యం చెప్తా ఉన్నాను. ఆ విధంగా ఎప్పుడైతే నేను రక్షించబడతా వచ్చానో ఇంకా హుబ్లీకి వెళ్ళాను. హుబ్లీకి వెళ్ళి మేము యాక్చువల్లీ డాడీ రైల్వేస్లో పనిచేస్తాడు అందుకని పెరిగింది అంతా హుబ్లీలోనే. అందుకని బీదర్ ప్రాంతంలో సేవ చేసినప్పుడు కూడా కన్నడ కొంచెం మాట్లాడగలను. ఇంక ఈ విధంగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో కమ్మలు ఇది చెవులు కుట్టిపించుకుంటా వచ్చాను. కింద దొల్లాడి చేసి నేను కూడా కమ్మలు పెట్టుకుంటా, నాకు కూడా ఆశ ఉన్నాయని బాగా కుట్టిపించుకొని వచ్చిన. ఇంకే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మమ్మీ మమ్మీ నాకు ఒక చైన్ లేదు, నాకు కమ్మలు లేవు, నా చేతికి ఒక ఉంగరం లేదు, ఇంక ఇదేనా మమ్మీ నా జీవితము, ఏంటి మమ్మీ నువ్వు నాకేం చెప్పించడం లేదంటే, ఇంకా మా మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పించి మంచిగా చైన్ కమ్మలు అవన్నీ వేసుకొని అద్దము నిలబడుకొని చూసుకుండేది చూసుకునేది అబ్బాబాబాబా వంగి చూసుకుంటాను, ఇట్లా అనుకుంటాను, నా చైన్ కమ్మలు చూసుకుంటాను, నా రింగు చూసుకుంటాను, చక్కగా రెడీ అవ్వాలి, చర్చికి వెళ్ళాలి, ఎంతో పాష్గా హై లెవెల్గా ఉండాలని ఆశ చిన్నప్పటి నుంచి నాకు. ఇంకా బంగారం మీద ఉండే ఆశ అయితే ఇంకా నేను వర్ణించలేను, వివరించలేను. ఇంకా నెక్స్ట్ మమ్మీ బ్యాంగిల్స్ లేవు మమ్మీ, బంగారు బ్యాంగిల్స్ గాజులు లేవు మమ్మీ, నెక్స్ట్ అది చేపించు మమ్మీ, ఏంటి మమ్మీ నువ్వు. ఇంకా మా మమ్మీని ఈ విధంగానే సతాయిస్తా వచ్చాను. ఇంకా మా మమ్మీ ఏం ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు, కానీ ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను. ఎవరు లేరు ఇంట్లో, మా మమ్మీ వాళ్ళు ఎదుటి ఇండ్లు ఖాళీగా ఉంటే అక్కడ ఇద్దరు కూర్చొని మమ్మీ డాడీ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకున్నా, ప్రభా నేను ఇంకా ఏదో ఒక విషయంలో పడిపోతా ఉన్నాను ఏసయ్య, నీతో నాకు సంబంధం ఎక్కడో తెగిపోతా ఉంది, ఆ సంబంధం ఎక్కడ తెగిపోతా ఉంది నాకు చూపించండి ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య నాతో మాట్లాడండి అని. నా నడుపు నేను ఉంటున్నా కదా, మొగ పిల్లలతో శోధనలు నేను ఏ విధంగా చేయించాను ప్రభు,
క్రియేషన్ ప్రభు అన్నాడు. ఎంత సింపుల్ గా పిచ్చి దాని లాగా పాలిష్ చేస్తే మాత్రం నీకు ఆ స్టూడెంట్లో ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దేవుడు మహాకృపడి ఇంజనీరింగ్ లో సీక్రెట్స్ రావచ్చు. ఇంక ఇంజనీరింగ్ ఎట్లా వెళ్ళదన్నట్టు మీరు నమ్మరు. ఒక పిచ్చి దాని లాగా వెళ్ళదండి ఇంజనీరింగ్ ఎందుకంటే అబ్బాయిల శోధన నుంచి తప్పించుకునేదానికి ఒక పిచ్చిదం లాగా డ్రెస్అప్ చేసుకొని సింపుల్ గా చెడేసుకొని మీరు ఎంతగా సహాయం చేస్తారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ఆ యొక్క శోధనని అబ్బాయిల యొక్క చెర నుండి దేవుడు నన్ను విడిపిస్తాను వచ్చాడు. ఎవరితో నా ఇంటర్మీడియట్ వరకు నేను ఒక్క అబ్బాయితో కూడా మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడాలి కదా ప్రభువా, జ్ఞానం ఇచ్చావు ఏంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇది కావాలని వస్తావు అది కావాలని ఎవరితో మాట్లాడాలి. ఇంటర్మీడియట్ అయ్యింది కాబట్టి నేను ఒక అబ్బాయితో కూడా మాట్లాడలేదు. ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయిన తర్వాత నాకు ఇద్దరు అబ్బాయిలతో ల్యాబ్ ఇంజనీరింగ్ లో ల్యాబ్ చేయాలి కదా దాంట్లో తెలుసుకోవచ్చాను. సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నేను పిల్లలతో మాట్లాడే అలవాటు నాకు లేదు సార్, నన్ను ఎవరైనా ఆడపిల్లలతో వెళ్ళి ఇది ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెషనల్ గా ఉండేదానికి బ్రతుకు ఒకపిల్లలంటే ఆడపిల్లలు ఖచ్చితంగా చేయాలి సార్, నేను చేయాలి సార్, నువ్వు చేయకపోతే తీసిస్తాను వెళ్ళిపో. ఎన్నో వాతావరణ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నీ తోడైనా నువ్వు భయపడదు. ఎన్నో వాతావరణ ఆ వాగ్దానం చేపట్టి ప్రతి రోజు ఇంజనీరింగ్ కాలేజ్ కు ప్రాణంతోనే వెళ్ళాను ప్రభా. నన్ను ఏ అబ్బాయిల చెరువులో నన్ను వేయదు ప్రభావ. ఎఫ్ఐఎస్ కామన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎక్కడ చూసినా అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అందరూ వచ్చి అనేవాళ్ళు జాయిన్. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేరా? నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే నీ జీవితం ఎంత వేస్ట్ అసలు. నువ్వు ఎందుకు బ్రతుకుతానో అసలు. నువ్వు ఒక ఆర్నమెంట్స్ వేసుకో, ఒక నగలు వేసుకో, నీ డ్రెస్సింగ్ సరిగ్గా ఉండదు. నువ్వేంటి? నా ప్రభు కొరకు నా ప్రభు నాకు ఏం చెప్తాడు నేను అది చేయడానికి నేను తీర్మానించుకున్నాను. ఏ ఫ్రెండ్ నన్ను తిట్టినా కూడా ఏ ఫ్రెండ్ అని ఏమన్నా కూడా నేను వాళ్ళకు ఏం చెప్పానంట. అందుకని వాళ్ళు నా కాలేజ్ లో నా పేరు ఏం పెట్టారంటే జాయ్ జీసస్ అని పెట్టారు. ఏమని పెట్టారు? జాయ్ జీసస్. పిల్లలు పిచ్చి దేవుడు అంటే పిచ్చి బైబుల్ అంటే పిచ్చి అని నా పేరు జాయ్ జీసస్ అని ఉద్రిస్తా వచ్చారు. ఇంకా ఈ విధంగా ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు దేవుడు అన్ని సెమిస్టర్స్ లో డిస్టింక్షన్ తో పాస్ అయ్యడానికి సహాయపడతా వచ్చారు. ఒకరోజు నా చెప్పులో ఏదో ఎక్కువ పెయిన్ అవుతుంది, చాలా ఎక్కువ పెయిన్ అవుతుంది. ఏంటప్పా తల నుండి చెవులకి వస్తుందని స్కానింగ్ తీసాను కూడా చెవు లోపల ఎక్స్ట్రా గ్రోత్ ఒక బోన్ పెద్ద బోన్ ఇంకొక వారం లోపల డిలే చేసింది. నేను చనిపోయేదాన్ని లేకపోతే పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని. ఇంకా వెంటనే ఆ సంవత్సరం వాదనం దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటే నేను నిన్ను ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద వికెట్, నేను దుష్టుల చేతుల నుంచి విడిపిస్తానని వాగ్దానాన్ని దేవుడు నాకు చేస్తా వచ్చు. ప్రభువా నాకు దుష్టులు ఎవరు లేరు కదేసయ్యా, నేను అందరితో బాగుంటే కదేసయ్యా, నా మీ నంబర్ నా చర్చ్ లో నా ఫ్రెండ్స్ ఎవరంటే ముస్తుల ఆంటీ ఆంటీల వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎందుకంటే ఎవరిస్తులతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఆశలు వాళ్ళ డ్రెస్సింగ్ లో వాళ్ళ ఏదైతే మాటలు వస్తాయని నాకు వస్తాయని మా బుబ్లి చర్చ్ లో ఓల్డ్ గా ముస్తుల వాళ్ళు ఉంటారు కదా ఆంటీ వాళ్ళు, ఆంటీ వాళ్ళతోనే ఉంటున్నాను. ఆంటీ వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్తారు, ఆంటీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తారు, ఆంటీ వాళ్ళ మాటలు ఆత్మీయమైన మాటలు వాళ్ళతో ఏం విధానం చాలా ఇష్టపడేదాన్ని నేను. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటి ఎవరంటే మీరు ఒక ఆంటీ ఉంది, ఆ ఆంటీనే నా బెస్ట్ ఫ్రెండ్ చేస్తాను. ఈ విధంగా ఆంటీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా వచ్చాను. ఇంకా దేవుడు ఆ వాతావరణం చెప్తారు ప్రభా నాకు ఎవ్వరు లేరు కదా, నేను ఎవరితో ఏం పట్టించుకుంటుందా, ఎవరిని నా మాటలతో నేను ఎంతో స్ట్రాంగ్ బోన్ నాకు అనిస్తేషా ఎక్కలేదు. ఇలా సమయంలో నేను దృష్టి చేతిలో చూపిస్తానని చెప్పేవా ఈ బోన్ పట్టవడం లేదు, పెయిన్ అవుతామని చాలా విపరీతమైన
వేగంతో ఏం చదవాలి ఆపరేషన్ అయ్యేంత వరకు జీసస్ 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 అనుకుంటే వచ్చాయి నా వాగ్దానాన్ని నాకు తీసుకుని వచ్చాను ఏం ఆపరేషన్ చేస్తా వచ్చాను ఇంకా బయటకు వచ్చాను దేవుని మహాకృపను బట్టి దేవుడు నా చెవిని బాగు చేస్తా వచ్చాను అది నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో ఆ విధంగా నాకు ఆపరేషన్ అయింది ఇంకేం చదువుకోలేదు నేను ఇంజనీరింగ్ ఫెయిల్ అయిపోతే చాలా గొప్ప వేసాయి ఫస్ట్ టైం నా జీవితం నేను ఫెయిల్ అయిందంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లో నేను ఫెయిల్ అయిపోతా వచ్చాను ఎందుకంటే ఇంజనీరింగ్ వచ్చి సీట్ వచ్చిన చాలా గర్వించాను చాలా 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 గర్వించాను అందుకని దేవుడు చెప్తే కదా మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ చేస్తా వచ్చాడు గార్నిషన్ ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ సాల్వ్ చేసే నేను నీ కోసం ప్రతిదాను నేను మీ ఆమె కోసం నేను ప్రతిదానని దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని చదువుకుంటా వెళ్ళాను ఈ ఆపరేషన్ అయిన ఒక నెలకి నాకు ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏం చదువుకోలేదు ఏం చేయాలని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు క్వైట్ టైం ద్వారా అనేక ఆపరేషన్ మాట్లాడుకోవచ్చు నేను ఎట్లా రాసిన ఎగ్జామ్స్ నాకు తెలియదు కానీ ఆ సెమిస్టర్లో ఉన్న దేవుడు నాకు డిస్టింక్షన్ మార్క్స్ అనుగ్రహిస్తా వచ్చాడు ఈ విధంగా ఈ ఇంజనీరింగ్ అయిపోయే వల్ల నేను ముంబై విప్రోలో నాకు సెలెక్షన్ అవుతా వచ్చింది ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళాలని సంతోషం డాడీ నాకు విప్రోలో సెలెక్షన్ అవుతా వచ్చింది డాడీ డాడీ ఇంకా మా చిన్నప్పటి నుంచి మా డాడీ గారు చాలా ప్రేమించాను ఒక మా కూరల్లో పెట్టుకొని నన్ను ప్రేమిస్తా వచ్చాను ఒక కొరకు ఇంట్లో పట్టుకుంటే మమ్మీ అంటాడు తీసుకోవాలి తీసుకో నా బిడ్డకి ఏమన్నా వచ్చింది వంట వచ్చేది కాదు పట్లు తుప్పడం రాదు సామాన్లు తోమడం రాదు ఊడవడం రాదు ఏ పని మా డాడీ నన్ను చేయించమన్నాను ఎందుకంటే అమ్మ నేను నేను నా దగ్గరే పెట్టుకున్నాను నేను ఎక్కడే పంపించాను నేను అంత గారాభంగా డాడీ నన్ను ప్రేమిస్తా వచ్చాను ఇలాంటి ప్రేమ కలిగిన మా తల్లిదండ్రులను ఎప్పుడైతే ఇప్పుడు సెలెక్షన్ అవ్వచ్చాను అమ్మా జాయిన్ అని వదిలిపెట్టి వెళ్తావమ్మా వద్దమ్మా నేను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటావా నేను లోకానుసారంగా జీవించాలంటే ముంబై విప్రోలో వెళ్తాను లేదా నా సంఘం సహవాసము ఆత్మీయత ఆత్మీయ తల్లిదండ్రులు ఈ యొక్క కుటుంబ ప్రార్థన కావాలన్నా నేను ఇక్కడే ఉన్నా నేను నాతో మాట్లాడాను దేవుడు నాతో మాట్లాడవచ్చు దూరం దూరం వెళ్ళదు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంది ఇంకా వెంటనే దానికి పోదని చెప్పేసి నేను ఉంటున్న హుబ్లీలోనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవుతా వచ్చాను ఇంకా ప్రతిరోజు పాటలు కుటుంబ ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు మా తల్లిదండ్రులు చాలా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు పాపంలో పడిపోకూడదని చాలా జాగ్రత్తగా ఉండమని యేసుప్రభు యొక్క సేవ శ్రమలు మా తల్లి డాడీ ఎప్పుడు రైల్వేస్ కాబట్టి వేరే వేరే ఊళ్ళోకి వెళ్ళేవాడు కానీ మా తల్లి మాకోసం ఎంతగా ప్రయాసపడి ప్రార్థన చేస్తా వచ్చిందంటే ఒక రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను దాన్ని ఏడుస్తుంది ఏడుస్తుంది చీరుతుంది గోడ చీరుతుంది గోడ చేస్తుంది అబ్బా ఏంటబ్బా మమ్మీ నువ్వు ఏంటి మా మెసలు గోడలన్నీ ఎంత ఏదైపోతుంది వెళ్ళేస్తుంది మళ్ళీ బట్ట తీసుకుంటే నాకు అంత తోచేస్తుంది ఎందుకంటే ఆమె హ్యాండ్కి సరిపోతుంది ఎంతగా ఏడ్చి ఎప్పుడు నా తల్లిని నేను ఏడుస్తూనే ఏడుస్తూనే కన్నీళ్ళు కాలుస్తూనే చూస్తా వచ్చేనే కానీ తనను ఎప్పుడైనా సంతోషం వచ్చింది ఎందుకు మమ్మీ ఏడుస్తావు ఎందుకు మమ్మీ మా ఇప్పుడు ఆత్మీయంగా పెరగాలమ్మా అదే నా ఆశ చాలా ఏడ్చింది మా కోసం చాలా కన్నీళ్ళు కాల్చేది గోడకు గుద్దుకొని గుద్దుకొని ఇచ్చారయ్యా నా పిల్లలు నశించుకోకుండా నా పిల్లలు ఎక్కడైనా నీ చెడు పేరు తేగొట్టేస్తే ఈ విధంగా నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తా వచ్చింది ఇంకెప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయిందో ఇన్సూరెన్స్లో జాబ్ చేస్తా వచ్చాను ఇంకా 3 సంవత్సరాలు జాబ్ చేస్తా ఉంటే ఇంకా అక్కడ జాబ్ చేసే చోటు ఒక మా బాస్ చాలా నేనంటే ఎందుకు కోపమో తెలియదు కానీ నాకు ప్రతి సంవత్సరం పోయినప్పటి నుంచి దేవుడు నాకు వాగ్దానం చేసి ప్రతి సంవత్సరం ప్రమోషన్ అనుగ్రహించి వేరే అప్పర్ అప్పర్ క్యాడర్కి వెళ్ళిపోతా వచ్చాను ఇంకొక రోజు ఈ మా క్యాడర్కి మా బాస్ క్యాడర్కి నేను వస్తా వచ్చాను ఇంకా నా మీద ఎంత కనుక పెట్టిందంటే ప్రతి క్షణము నన్ను పిలవడం తిట్టడం అనవడం ఈ ఫైల్ ఎక్కడ ఆ ఫైల్ ఎక్కడ అన్ని కరెక్ట్ ఉన్నాయి ఊరికే నేను తిట్టడం ప్రారంభం చేసిన అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తుంది
ఏమైనా చేసేసి కానీ మా చర్యలో నుంచి తప్పించడయ్యా, ప్లీజ్ అయ్యా, ఏదైనా చేయడయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే నేను ఏడ్చిపోయాను. మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసి ఎంత సంతోషించడానికి ప్రభావం నీకు కానీ ప్రార్థన చేస్తున్నా మీరు అనుక్షణం అనుక్షణం జీవితంలో నా తండ్రిగా ఉంటే సహాయం చేస్తాచార్యాన్ని ఎంతగానో దేవుని ఆరాధిస్తాచారు. ఇంకా మంచి బాస్ వచ్చాడు. ఇంకా ఆ విధంగా జరుగుతున్న సమయాలలో నాకు పెళ్లి సంబంధాలు వస్తాచ్చు. ఎలాంటి పెళ్లి సంబంధాలు అంటే ఆ పెళ్లి సంబంధాలు పూర్తిగా ఇంకా కాడి ప్రేమిటై దగ్గరకు వస్తాయి. వాళ్ళందరూ అబ్రాడ్ నుంచి కొన్ని ప్రపోజల్స్, కల్కట్టా నుంచి కొన్ని ప్రపోజల్స్ ఈ విధంగా వచ్చాయి. ఇంకా కార్డ్ ప్రింట్ అయ్యే సమయంలో డాడీ కాల్ చేసేసి అన్నా అన్నా మీ బిడ్డను జస్ట్ ఒక చిన్న ఇయర్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే జస్ట్ ఒక చిన్న యాంగిల్ అయినా రింగ్ అన్నా వేసుకుంటే మా పెళ్ళి అయినది కొంచెం రుజువు ఉంటుంది కదా. డాడీ చెప్పారు, డాడీ నాకు మ్యారేజ్ కాకపోయినా పర్వాలేదు, నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఎట్లానే ఉంటానే కానీ నా ప్రభు నేను వ్యతిరేకంగా నేను జీవించి నేను తీర్మానం తీసుకున్నా ఒక బంగారు నగలు కూడా నా శరీరం మీదకి రాకూడదు డాడీ, అంతే, లేకపోతే నేను మీ దగ్గర కూడా వద్దా ఎక్కడైనా జాబ్ చేసుకుంటాను. అమ్మా మాటలే, పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్ కార్డ్స్ ఇంకా రెడీగా ఉంటాయి. ఆ టైంలో పెళ్ళిని ఎత్తుకోవాలి. ఇంకా మమ్మీ ఏడుపులు చూడాలి, అయ్యా ఎంత మంచి ప్రపోజల్ చేస్తాయ్యా నా బిడ్డ తప్పి ఇంకొక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ కూడా ఇంకా అంత అయిపోయింది, సెటిల్ ఇంకా డేట్ కూడా ఫిక్స్ చేసేస్తాను. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు చిన్నదేదైనా పెట్టుకుంటే మీ పాప బాగుంటుంది. నో, ఐ కెనాట్ గో అగేన్స్ట్ మై గాడ్, నేను నా దేవునికి వ్యతిరేక అస్సలు పానుకోను డాడీ, నేను చేసుకోలేదు. ఎవరైనా రాని అట్లా 40 ప్రపోజల్స్ వచ్చాయి. 40 ప్రపోజల్స్ అందరూ అడిగింది ఏంటంటే బాగా ఏమైనా చేసుకుని చివరికి దేవుడు ఒకరోజు నాకు మాట్లాడుతూ వచ్చాడు ఈ సేవ గురించి. మమ్మీ ఎప్పుడో ఊళ్ళో ఉన్న స్థానిక సేవకులకి నా బిడ్డ సేవ ఇస్తానని తీర్మానిస్తుంది. ఇంకా అన్న ఇంటికి వచ్చాడు, అక్క నీ బిడ్డను సేవకిస్తాను కనుక ఏమైంది అక్క అని వచ్చాను. మమ్మీ నా రోజు నేను నా జీవితంలో నా తల్లిదండ్రులను చాలా గౌరవించి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుని వచ్చాను. ఆ రోజు ఎప్పుడైతే సేవకులు వచ్చి ఇంట్లో అడిగాను కదా సేవకని, మమ్మీని తిట్టాను. ఈ దురాత్మతో నింపబడి మమ్మీ తిట్టాను, మమ్మీ నన్ను అసలు ఏమిటో నేనేంటి, సేవకేంటి, సేవకుడు వస్తే వంట చేయాలా, సేవకుడు వస్తే వాళ్ళ భారం తీసుకోవాలా, సేవకుడు వస్తే అది చేయాలా, బల్లరొట్ట చేయాలా, నాకు ఇవన్నీ చేత కావు మమ్మీ, చేత కావు. అయినా నేనేంటి మమ్మీ, డాడీ మీద గారాబడి చూసుకున్న నన్ను సేవ పెట్టవ మమ్మీ, అంటే సేవ అంటే అంత చౌకగా ఉంటా చూసి. ఇంకా దేవుడు వింటున్నావా అని రోగడిన ప్రభా, నా బంగారు నగలు ఎప్పుడైతే తీసుకొచ్చానో నాకు ఇచ్చిన వాగ్దానం బంగారు వచ్చింది కదా, అట్లనే ఈ 31st నైట్ నేను ఒక వాగ్దానం తీసుకున్నాను. సేవా, దేవుడు సేవించు అనే ఆ వాగ్దానం ఏదైతే వస్తుందో నేను ఖచ్చితంగా సేవ వస్తాను. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడు కదా, లైట్గా తీసుకుంటాడని ఏం రాత్రి అయిపోయి వచ్చాను. ఆ రాత్రి అంతా ఎంతో గొడవ, మమ్మీతో ఎంత గొడవ పడినానంటే సేవకి వెళ్తే అన్నీ సమర్పించుకోవాలి, ఇంకా ఏమి చేయకూడదు సేవకి వెళ్తే చీరలు కట్టుకోవాలి, అది తెల్ల చీరలు కట్టుకోవాలి, తెల్ల చీరలు అంటే ఎంత చీర అంటే చీర తెల్ల చీరలు కట్టుకోవాలా, సేవ చేయాలా, ఇంకా చర్చ్ అయితే కూర్చుకుంటావా, సారీ సయ్యా నేను ఎప్పుడు మా తల్లి నేను మాట్లాడలేదు సయ్యా, నేను ఈ రోజు మాట్లాడాను ఏంటే సయ్యా సేమ్ అంట అదంట ప్లీజ్ సయ్యా ఏదైనా మంచి వాతావరణంలో ప్రయాణిస్తుంది ప్రయాణిస్తున్నా కూర్చుంటే దేవుడు ఎంత చక్కగా బాధించాడంటే సర్వ్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, దేవుని ఆత్మతో సత్యంతో సేవించుము. ప్రభు లైట్ తీసుకోండి సార్, ఏదో ఈ వాతావరణం కదా అందరికీ కామన్ వస్తుంది సార్.
ఆయన చూడలేదు, ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు.
మీ చిత్తమైతే మా ఇద్దరి వివాహం చేయాలి. ప్రభా, నేను ఎట్లా జీవించాలను, నా భర్త ఎదుట ఎట్లా జీవించాలని ఏమి తెలియదుసయ్యా. నాకు మీరే జ్ఞానం ఇవ్వాలి, నాకు చీరకట్టుకునే దానికి రాలేసయ్యా. ఏం చేయాలేసయ్యా, ఒకరోజు ప్రతి వారం